హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి ప్రోగ్రాంలో మనం ప్రిలిమ్స్ స్పెసిఫిక్ వీడియోస్ చేస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ సీసాట్ పేపర్ 2 రిలేటెడ్గా 2020, 2019, 2018 పేపర్స్ కంప్లీట్ చేశాం. పేపర్ 2లో ఇవాళ 2017 పేపర్లో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కొన్ని శాంపుల్స్ తీసుకుని ఎలా సాల్వ్ చేయొచ్చు, వాటికి సంబంధించిన విషయాలు ఏంటి అవి చూద్దాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఈ సీసాట్ పేపర్స్ అన్నిటి యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి, అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని మనం కొన్ని మెథడ్స్ నేర్చుకుందాం, అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఒకసారి గమనించండి, మనకి 2015 ఆ తర్వాత నుంచి ఇంతకుముందు ప్యాసేజెస్ పెద్దగా ఉండేవి, పెద్ద ప్యాసేజెస్ ఇచ్చి 2-3 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు మినిమం. ఇప్పుడు ప్యాటర్న్ అనేటటువంటిది ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక క్వశ్చన్, అలాగా స్లోగా మారుతూ వచ్చిందన్నమాట. 2017లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది ఒకసారి చూద్దాం. చూడండి, పారాగ్రాఫ్ ఇంకొకటి, ఫస్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం, ఆ తర్వాత పారాగ్రాఫ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి, ఎప్పుడైనా ఒక ప్యాసేజ్ అనేటటువంటిది ఇస్తే ఇదిగో ముందు ఈ పారాగ్రాఫ్ చదివే ముందు ఒక్కసారి ఈ క్వశ్చన్లో ఉన్నది మాత్రమే, మిగిలిన స్టేట్మెంట్స్ అక్కర్లేదు, ఓన్లీ ఆ క్వశ్చన్ స్టేట్మెంట్ని చదువుకుందాం. పారాగ్రాఫ్ చదవకముందే క్వశ్చన్ స్టేట్మెంట్ని చదువుదాం. ఎందుకని, ఈ స్టేట్మెంట్ చదివితే ఏమవుతుంది, వాళ్ళు క్వశ్చన్లో మనం పారాగ్రాఫ్లో దేన్ని గమనించాలో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏమి ఈ ప్యాసేజ్లో దేన్ని ఇంప్లై చేస్తున్నారు అని అడిగారు. మనం ప్యాసేజ్ చదివేటప్పుడు జాగ్రత్తగా, ఓకే ఆ ప్యాసేజ్లో ఇంప్లై అంటే ఏంటి, సో ఆ మీనింగ్, దానికి సంబంధించి ఏముంది అని చెప్తాం. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూడండి, పారాగ్రాఫ్ మనం చదవలేదు బట్ కీ నోట్ అన్నారు. ఓ, కీ నోట్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్యాసేజ్ని చదవకముందే దాంట్లో మన ఫోకస్ ఏముండాలి అని తెలియాలంటే ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిందేంటి, క్వశ్చన్ స్టేట్మెంట్ని చదువుకుంటాం, అది ఫస్ట్ చేయాల్సింది. ఆ తర్వాత ప్యాసేజ్ని చదువుకుంటాం. ప్యాసేజ్ని చదువుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, కీ వర్డ్స్ అన్నా, ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. చూడండి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా ఉంది. ఇంకొకటి, మనకు ఆల్రెడీ మనం జిఎస్లో చదువుకునే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైనా అలాంటివి కనుక వస్తే క్వశ్చన్స్ కొంత ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మనకు కొంత బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉంటుంది కాబట్టి. సరే ఇక్కడ గమనించండి, క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది అన్డినయబ్లీగా ఏం చేస్తుంది, రిడక్షన్ ఆఫ్ రీసోర్సెస్ని తగ్గిస్తుంది. సో దీన్ని అండర్లైన్ చేసుకుందాం, దీన్ని హైలైట్ చేస్తున్నాను. చూడండి, రీసోర్సెస్ని రిడ్యూస్ చేస్తుంది. కాంపిటీషన్ అనేటటువంటిది తక్కువగా ఉన్న ఈ రీసోర్సెస్ కోసం పెరుగుతుంది, అలా పెరిగినప్పుడు అది వైలెంట్ కాన్ఫ్లిక్ట్కి దారితీయొచ్చు. అంటే ఇది అండర్లైన్ చేసుకుందాం, వైలెంట్ కాన్ఫ్లిక్ట్కి దారితీయొచ్చు. రీసోర్స్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి జనరల్గా వాటిని ఐసోలేటెడ్గా చూడలేము, మీ అన్ని రకాలుగానూ ఇది జరుగుతాయి. అంటే జనరల్గా అవి మామూలుగా డైరెక్ట్గా వార్ లాగా జరగదు, పొలిటికల్ కాంపిటీషన్ అనేటటువంటిది పెరుగుతుంది. కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, దానికి సంబంధించి వాటర్ గురించి మేము ఫైట్ చేస్తున్నామని చెప్పరు, వేరే ఐడియాలజీ, సో మీరు హ్యూమన్ రైట్స్ వైలేట్ చేశారు, లేకపోతే ఇది ఇలాగా రీసోర్సెస్ కోసం ఫైట్ చేస్తూ ఓవర్ట్, అంటే డైరెక్ట్గా దీనికోసం మేము చేస్తున్నామని చెప్పరు, ఇండైరెక్ట్గా ఇంకొక పేరు పెట్టుకొని చెప్తారు అంటున్నారు. అది పారాగ్రాఫ్, మనం 2 వర్డ్స్ అండర్లైన్ చేశాం. సరే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమడిగారు, పైన చెప్పిన ప్యాసేజ్లో మీనింగ్ ఇంప్లికేషన్ అన్నారు, ఇంప్లై, సో అది ఏం చెప్తుంది ఓవరాల్గా దాని మీకు మీనింగ్ అన్నట్టుగా. రీసోర్స్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఆల్వేస్ పొలిటికల్లీ మోటివేటెడ్, ప్యాసేజ్లోనే అవి పొలిటికల్లీ మోటివేటెడ్ కాదు, రీసోర్సెస్ కోసం జరుగుతాయి, పైకి మాత్రం పొలిటికల్ అని చెప్తారన్నాం. సో ఈ స్టేట్మెంట్ మనకు తప్పు అని తెలుస్తుంది. నెక్స్ట్, నో పొలిటికల్ సొల్యూషన్స్, పొలిటికల్ సొల్యూషన్ అనేటటువంటివి లేవు ఎన్విరాన్మెంటల్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడానికి, అది చెప్పారా మనకి, లేదు, పక్కన పెట్టేయండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటివి రీసోర్స్ స్ట్రెస్ని, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ని దారితీస్తాయి. మా ఆ ప్యాసేజ్లో మీనింగ్ అదేలాగా అనిపిస్తుంది, కానీ 4 చదవకుండా ఎప్పుడూ డిసైడ్ అవ్వకూడదు. 4th స్టేట్మెంట్ చూడండి, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఐడెంటిటీ ఐడియాలజీ మీద వచ్చేది రిజాల్వ్ చేయలేము. అసలు రిజల్యూషన్ గురించి మాట్లాడారా ఇక్కడ, లేదు. సో అంటే ఇది తప్పు. ఆన్సర్ ఏమవుతుంది, సి, ఏమి ఇంప్లై చేస్తుంది అంటే దాంట్లో దేని గురించి చెప్తున్నారు, దాని మీనింగ్ ఎస్సెన్స్ ఏంటి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట.
సో ఆన్సర్ సి అయింది. మనకి ఏ విధంగా హెల్ప్ అయింది, ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ చదివి కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోవడం ద్వారా మనకి దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటి అని అర్థమైంది. ఇంకొక పారాగ్రాఫ్ కూడా చూద్దాం చూడండి, పాసేజ్ 2. ఇక్కడ ముందు క్వశ్చన్ స్టేట్మెంట్ చదువుదామా. క్వశ్చన్ స్టేట్మెంట్ ఏంటి, కీ నోట్ ఏంటి అంటే దాని ఎసెన్స్ ఏంటి, ప్యాసేజ్ నుంచి ఎసెన్స్ ఏంటి అన్నట్టుగా అన్నమాట. సరే, ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ప్యాసేజ్ 2 చూడండి. ఎవరైతే పర్పెచువల్గా ఎప్పటికీ అని, పర్పెచువల్ అంటే ఎప్పటికీ. ఇంకొకటి, మనకి కొన్ని మీనింగ్స్ తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్పెచువల్ అంటే ఏంటో నాకు తెలియదు అనుకోండి, నాకు ఎలా అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్ అనేది. దీనికి ఏం చేయాలి అంటే, ఇంకొక పాయింట్ రాసుకుందాం. సీసాట్లో పేపర్ 2 బాగా చేయగలగాలి అంటే మూడో పాయింట్ మనం అందరము చేయాల్సిన విషయం ఏంటి, దీనికి హిందూ న్యూస్ పేపర్ కానీ ఏదైతే చదువుతామో కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్లీష్ వొకాబులరీ మీద కొంత ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక పర్పెచువల్ అన్నారు. సో అది తెలియకపోతే మనకి ఆ సెంటెన్స్ అర్థం కాదు, ఎప్పటికీ అని పర్పెచువల్ అంటే. సో అది తెలియకపోతే ఎట్లా? అందుకని ఇంగ్లీష్ వొకాబులరీ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. సరిగ్గా చూడండి, ఎవరైతే పర్పెచువల్గా హెజిటేట్ చేస్తూ ఉంటారో, సో రెండు విషయాల్లో ఏది ఫస్ట్ చేయాలి అని, ఇది చేయాలా అది చేయాలని ఎప్పుడు హెజిటేట్ చేస్తూ ఉంటే అసలు ఏది చేయకుండా ఉంటారు. ఎవరైతే రిజాల్వ్స్ అంటే డిసైడ్ అయిపోవడం, రిజాల్వ్ అయిపోయి వాళ్ళు నేను అది చేసుంటే బాగుండే, వీళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇది చేశానే అని సఫర్ అవుతూ ఉంటారో, వాళ్ళు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు, వాళ్ళు చెప్పింది చేస్తే బాగుంటుందేమో, ఇది చెప్తే బాగుంటుందేమో, వాళ్ళు ఎప్పటికీ ఏది అచీవ్ చేయలేరు. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటే వాళ్ళు ఏమీ చేయరు. అసలు చేసేటప్పుడు వాళ్ళు చెప్పింది బాగుంటుందా, ఈ వీళ్ళు చెప్పింది బాగుంటుందా, నేను కాకుండా వీళ్ళు చెప్పింది బాగుంటుందేమో అంటే వాళ్ళు అచీవ్ చేయలేరు. నెక్స్ట్, ఎవరైతే మోస్ట్లీ వాళ్ళు స్టేషనరీగా ఉంటారు, స్టేషనరీ అంటే వాళ్ళు ఏవి మార్పు ఉండదు, రెట్రోగ్రేడ్గా కూడా ఉండొచ్చు. అయితే ఎవరైతే కన్సల్ట్స్ వైజ్లీ, ఫస్ట్ వైజ్గా కన్సల్ట్ అవ్వాలి ఆ ఫీల్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, దాని యొక్క లోతుపాతులు తెలిసిన వాళ్ళు వాళ్ళని కన్సల్ట్ అవుతారు. కన్సల్ట్ అయ్యి వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు, కానీ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పర్జీవరెన్స్ అంటే కంటిన్యూస్గా చేస్తారో, వాళ్ళు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే ముందుకెళ్ళగలుగుతారు, వీకర్ స్పిరిట్ అనేది రాదు. సో వాళ్ళు మాత్రమే దేంట్లోనైనా ఎనీ లైన్ అంటే ఏ దాంట్లో అయినా ఎమినెన్స్ని సాధించగలుగుతారు. సరే, అది కదా ప్యాసేజ్. ఇప్పుడు క్వశ్చన్లో కీ నోట్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు నాలుగు స్టేట్మెంట్స్ని అవి చూద్దాం. ఫస్ట్ కన్సల్ట్ చేయాలి వైజ్లీ, ఆ తర్వాత రిజాల్వ్ చేసుకోవాలి ఫర్మ్లీ గట్టిగా, అది ఒకటోది. అవును, మన నాలుగు చదివాక డిసైడ్ అవుదాం. రెండో చూడండి, ఫస్ట్ సజెషన్స్ని రిజెక్ట్ చేయాలి, ఫ్రెండ్స్ యొక్క సజెషన్స్ని రిజెక్ట్ చేసి మనం చేంజ్ అవ్వకుండా ఉండాలి. మూడోది, ఆల్వేస్ రిమైన్ బ్రాడ్ మైండెడ్, అన్ని సందర్భాల్లో బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. ఫస్ట్ మనం రిజల్యూట్గా ఉండాలి, అచీవ్మెంట్ ఓరియంటెడ్గా ఉండాలి అంటున్నారు. అచీవ్మెంట్ ఓరియంటెడ్గా ఉండాలి, రిజల్యూట్గా ఉండాలి. కానీ ప్యాసేజ్లో ఓవరాల్గా చెప్పింది ఏంటి, వైజ్లీ కన్సల్ట్ వైజ్లీ రిజాల్వ్ ఫర్మ్లీ, అదే కదా చెప్పింది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే ఇప్పటివరకు మనం సాల్వ్ చేసిన రెండు క్వశ్చన్స్లోనూ కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఆప్షన్స్లో ఈజీగా అర్థమవుతుంది. మూడో ప్యాసేజ్ కూడా చూద్దాం. ఆ ప్యాసేజ్ చూసే ముందు మనం ఒకసారి దాంట్లో ఏమడిగారో చూద్దాం. ప్యాసేజ్లో ఏమడుగుతున్నారు, మోస్ట్ క్రూషియల్ మెసేజెస్. ఇంకొకటి, మనకి మీనింగ్స్ తెలియాలి క్వశ్చన్లో ఇచ్చేటటువంటి మీనింగ్స్ అనేటటువంటివి. మీనింగ్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్ మీనింగ్ అంటే క్రూషియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇంప్లై అంటే ఏంటి. మనం వీటన్నిటి మీద ఒక వీడియో చేసాం, చూసారా, స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఇంప్లై అంటే ఏంటి, జిస్ట్ అంటే ఏంటి, లేదా లెట్సే ఇందాక అన్నట్టు కీ నోట్ అంటే ఏంటి. ఈ పదాలకి, ఈ స్టేట్మెంట్స్కి మీనింగ్ తెలియాలి ముందు, అది తెలిస్తే ఇంకా బాగా రాయగలం. సరే, మూడో పారాగ్రాఫ్ కూడా చదువుదాం. సమ్మర్ టైంలో ఆర్కిటిక్ ఓషన్ దీంట్లో సీ ఐస్ అనేటటువంటిది అర్లియర్ ముందు కంటే మెల్ట్ అవుతూ ఉంది తొందరగా, ఫాస్ట్గా. వింటర్ టైంలో ఫ్రీజింగ్ అనేది లేట్గా అవుతుంది, సమ్మర్లో ఏమో త్వరగా కరిగిపోతుంది, వింటర్లో ఏమో త్వరగా గడ్డగట్టట్లేదు. లాస్ట్ 3 డెకేడ్స్, లాస్ట్ 30 సంవత్సరాల్లో సమ్మర్ ఐస్ అనేది 30% వరకు తగ్గిపోయింది. సమ్మర్ యొక్క లెంగ్త్ పెరుగుతూ ఉంది, దానివల్ల ఆర్కిటిక్ ఫుడ్ వెబ్, ఆర్కిటిక్ సముద్ర మహాసముద్రంలోని ఫుడ్ వెబ్ మొత్తము పడిపోతుంది. దాంట్లో పోలార్ బేర్స్ అనేటటువంటివి ఫుడ్ వెబ్లో, పోలార్ బేర్స్ హైలో ఉంటాయి, కింద వాటి ఉండకపోవడం వల్ల పై వరకు ఎఫెక్ట్ అవుతుంది.
సరే అది పాసేజ్. ఇప్పుడు క్వశ్చన్లో మోస్ట్ క్రూషియల్ మెసేజ్ ఏంటి అంటున్నారు. చదువుదాం, నాలుగు స్టేట్మెంట్స్ చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది, ఆర్కిటిక్ సమ్మర్ అనేటటువంటిది షార్ట్గా ఉండాలి బట్ టెంపరేచర్ హైగా ఉంటుంది అన్నారు. కానీ ఇక్కడ ఏమన్నాము, లెంగ్తెనింగ్ అంటే కాలం ఎక్కువ పెరుగుతుంది, ఇక్కడ షార్ట్ అన్నారు, తప్పు కదా. నెక్స్ట్ పోలార్ బేర్స్ అనేటటువంటివి సౌత్ పోల్కి షిఫ్ట్ చేయాలి వాటి సర్వైవల్ ఉండాలంటే అంటున్నారు. ఆ మీనింగ్తో ఎక్కడన్నా చెప్పారా? లేదు. మూడో చూడండి, వితౌట్ ప్రజెన్స్ ఆఫ్ పోలార్ బేర్స్ లేకుండా ఫుడ్ చైన్ అన్నటువంటిది డిసప్పియర్ అవుతుంది అంటున్నారు, ఏమో తెలీదు చూద్దాం. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది సర్వైవల్ ఆఫ్ పోలార్ బేర్స్ ఈజ్ ఓవరాల్గా థ్రెట్ కనిపిస్తుంది, పోలార్ బేర్స్ యొక్క సర్వైవల్కి థ్రెట్ అనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో కొంత కన్ఫ్యూజన్ రావచ్చు. ఇక్కడ మనం ఏం చెప్తాము, ఇదిగో పోలార్ బేర్స్ లేకుండా అసలు ఫుడ్ చైన్ అనేది ఉండదు అంటున్నారు. ఉండదు అన్న మీనింగ్తో ఇవ్వలేదు, ఫుడ్ వెబ్ అనేది ఎఫెక్ట్ అవుతే పోలార్ బేర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అంతే కదా దీని మీనింగ్. లాస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ అదేనా? అంటే ఇప్పుడు సిడీలలో కన్ఫ్యూజన్ లేకుండా డి అనేటటువంటిది మనం పెట్టచ్చా? ఫుడ్ వెబ్ అనేది డిస్టర్బ్ అయిపోతే పోలార్ బేర్స్ ఎఫెక్ట్ అవుతాయన్నారు, అదే స్టేట్మెంట్ కదా డి అనేది. సో ఇలా రెండు వచ్చినప్పుడు ఒకసారి ఆగాలి. అంటే ఫోర్త్ పాయింట్ ఏమని రాసుకుందాం, వెయిట్ అండ్ థింక్. ఫిఫ్త్ పాయింట్ అంటే ఏదైనా రెండు స్టేట్మెంట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే వెయిట్, కొంతసేపు వెయిట్ చేసి దాని మీద ఆ పారాగ్రాఫ్ని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, ఆలోచించి అప్పుడు ఆన్సర్ చేయాలి. అర్థమైందా? చదివేశాను, ఏదో ఒకటి లేని ఆన్సర్ చేస్తే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్స్లో పోయే అవకాశం ఉంటుంది, అందుకని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫోర్త్ పారాగ్రాఫ్ చూడండి. ఫోర్త్ పారాగ్రాఫ్లో ఓపెన్ డిఫికేషన్ చూడగానే పదం కనిపించింది సరే అనుకున్నాను, కానీ ఫస్ట్ చదవాలి కదా క్వశ్చను. మోస్ట్ క్రూషియల్ మెసేజ్ ఏంటి, పారాగ్రాఫ్లో మోస్ట్ క్రూషియల్ మెసేజ్ ఏం చెప్తున్నారన్నారు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి అని. ఇప్పుడు పారాగ్రాఫ్లోకి వెళ్దాం. ఇప్పుడు పీపుల్ ఎందుకు, పారాగ్రాఫ్ చూడండి ఒకసారి, ఓపెన్ డిఫికేషన్ అనేటటువంటి దానికి పీపుల్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు టాయిలెట్స్ని యూజ్ చేయడం కంటే? ఎందుకని, ఓన్లీ కొన్నిసార్లే టాయిలెట్స్ని యూజ్ చేసి ఓపెన్ డిఫికేషన్కి ఎందుకు ఇస్తున్నారు? రెండు ఐడియాస్ రీసెర్చ్ చేశారు. ఈ క్వశ్చన్ ఎందుకు ఇలా చేస్తున్నారని రీసెర్చ్ చేస్తే రెండు విషయాలు మనకు అర్థమైనాయి. ఒకటోది ఐడియాస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనేటటువంటిది, సో అంటే ఫస్ట్ది వచ్చేటప్పటికీ ప్యూరిటీ అండ్ పొల్యూషన్, ఇంట్లో బాత్రూమ్ ఉండడం మంచిది కాదు అని ఇలా రకరకాల నోషన్స్. రెండోది సెప్టిక్ ట్యాంక్స్ అవి ఫిల్ అవ్వకుండా ఉండాలి, ప్రతిసారి దాన్ని ఎంటీ చేయడం కష్టము అన్న ఈ రెండో ఉద్దేశం రెండిటితో. అయితే ఈ రెండు ఇష్యూస్ అనేటటువంటి వాటి గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ మనం ఓపెన్ డిఫికేషన్ని పోగొట్టాలి అంటే ఈ విధమైనటువంటి ఏవైతే సొసైటీలు ఆలోచిస్తున్నారో వాటి గురించే మాట్లాడాలి కదా అని చెప్తున్నారు పారాగ్రాఫ్లో. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏమిచ్చారు, మోస్ట్ క్రూషియల్ మెసేజ్ ఏంటి అంటున్నారు. దానికి సంబంధించి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి మనం ఏదో చెప్పాలి, మోస్ట్ క్రూషియల్ ఏదో చెప్పాలి. చూద్దాం, ఐడియాస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనేది చాలా డీప్ రూటెడ్గా ఉన్నాయి, అవి తీసేయలేము మనము, ప్రజల మైండ్ సెట్స్ నుంచి తీసేయలేము అంటున్నారు. రెండోది పీపుల్ టాయిలెట్ యూజ్ అనేటటువంటిది, పిట్ ఎంప్టీయింగ్ అనేటటువంటిది క్లీన్గా చూడాలి, పొల్యూటింగ్గా చూడకూడదు అంటున్నారు. మూడోది పీపుల్ వాళ్ళ యొక్క ఓల్డ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోలేరు అంటున్నారు. నాలుగోది పీపుల్ సివిక్ సెన్స్ అనేటటువంటిది లేదు, ప్రైవసీ అనే సెన్స్ ఆఫ్ ప్రైవసీ కానీ సెన్స్ ఆఫ్ సివిక్ సెన్స్ కానీ లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో పాసేజ్లో ఏం చెప్తున్నారు మళ్ళీ ఒకసారి గమనించండి. మనం ఈ రెండిటిని, ఆ రెండు విషయాలని కన్ఫ్రంట్ చేయాలి, ఎదుర్కోవాలి ఒక సొసైటీగా అంటున్నారు. అంటే అసలు మనం మార్చలేము, అసలు మన మైండ్ సెట్స్ నుంచి తీసేయలేము అన్నప్పుడు దాన్ని మార్చాలి అని ఎందుకు చెప్తారు లాస్ట్ స్టేట్మెంట్లో? సో ఇది కాదు, తీసేయండి. ఇది పీపుల్కి సెన్స్ ఆఫ్ ప్రైవసీ లేదు అని చెప్తామా? లేదు. ఓల్డ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోలేరు, చేంజ్ చేసుకోలేరంటే లాస్ట్ పారాగ్రాఫ్లో కన్ఫ్రంట్ చేయాలి, ప్రాపర్గా డీల్ చేయాలి అని చెప్పరు. సో ఇది కాదు, ఆన్సర్ బి అవుతుంది. అంటే టాయిలెట్ యూజ్, పిట్ ఎంప్టీయింగ్ అనేది క్లీన్గా చూడాలి, క్లీన్ అది పొల్యూటింగ్ ఏం కాదు అంతేనా? సో ఆన్సర్ బి అవుతుంది. అలాగ మనము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి ఎక్కడన్నా డౌట్ వస్తే. ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాం చూడండి, పాసేజ్ 5. దానికి సంబంధించి క్వశ్చన్ స్టేట్మెంట్ ఏమిచ్చారో చూద్దాం.
క్వశ్చన్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? క్రూషియల్ ఇన్ఫరెన్స్ అంటే దాంట్లో లేదు, దాని నుంచి మనకి ఏం అర్థమవుతుంది, ఇన్ఫరెన్స్ అంటే దాని నుంచి ఏం అర్థమవుతుంది అని. ఓకే, పారాగ్రాఫ్ చదివితే మనకు తెలుస్తుంది. పారాగ్రాఫ్ చూడండి. లాస్ట్ 2 డెకేడ్స్లో వరల్డ్ జీడిపి అనేది 50% పెరిగింది. అయితే ఇంక్లూజివ్ వెల్త్ అనేటటువంటిది, అంటే అందరికీ ఆ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది 6% అయింది. అంటే రీసెంట్ డెకేడ్స్లో జీడిపి డివెన్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఇంక్లూజివ్ వెల్త్ని హామ్ చేసింది. అంటే హ్యూమన్ క్యాపిటల్, న్యాచురల్ క్యాపిటల్, ల్యాండ్ అనేటటువంటిది, వాటర్, వీటిని హామ్ చేసింది. హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది 51%, గమనించాలి, హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది 57% టోటల్ ఇంక్లూజివ్ వెల్త్. అది ఓన్లీ 8% హ్యూమన్ క్యాపిటల్ 57%గా ఉంటే ఇంక్లూజివ్ వెల్త్ 8% పెరిగింది. న్యాచురల్ క్యాపిటల్ 23%గా ఉంటే ఇంక్లూజివ్ వెల్త్ అనేది దీంట్లో 30% తగ్గింది లాస్ట్ 2 డెకేడ్స్లో అంటున్నారు. అంటే ఓవరాల్గా గ్రోత్లో గ్రోత్ ఏమో పెరుగుతూ ఉంది జీడిపి, కానీ అది ఇంక్లూజివ్గా ఉండట్లేదని అర్థమైంది ఆ పారాగ్రాఫ్ చదివితే. క్వశ్చన్లో ఏమిచ్చారో చూసి మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. చూడండి, మోర్ ఎంఫసిస్ అనేటటువంటిది న్యాచురల్ క్యాపిటల్ మీద పెట్టాలి. గ్రోత్ డ్రివెన్ బై జీడిపి అనేటటువంటిది డిజైరబుల్ కాదు, సస్టైనబుల్ కాదు. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది సాటిస్ఫాక్టరీగా లేదు. వరల్డ్ అనేటటువంటిది హ్యూమన్ క్యాపిటల్ కావాలి ప్రజెంట్ ఉన్న సర్కామ్స్టాన్సెస్ కంటే అంటున్నారు. చూడాలి, అంటే మనకి క్రూషియల్ ఇన్ఫరెన్స్ అని వేటిని చెప్పచ్చు? ఓన్లీ మనం న్యాచురల్ క్యాపిటల్ మీద మోర్ ఎంఫసిస్ చేయాలి అని చెప్తున్నారా? లేదు. హ్యూమన్ క్యాపిటల్ మీద మోస్ట్ ఎంఫసిస్ చేయాలి అంటున్నారా? కాదు. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది సాటిస్ఫాక్టరీగా లేదు అని చెప్తున్నారు. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ జీడిపి ఓన్లీ అనే అప్రోచ్ అనేది అటు డిజైరబుల్ కాదు, ఇటు ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు. ఇదే కదా వాళ్ళు చెప్పింది పారాగ్రాఫ్లో. పారాగ్రాఫ్ నుంచి మనం ఇంప్లై ఇదేనా చేసుకుండేది? అంటే ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది సగం స్టేట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కరెక్టే, కానీ హాఫ్ స్టేట్మెంట్. ఇది హాఫ్ స్టేట్మెంట్. సో హాఫ్ హాఫ్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం మోస్ట్ క్రూషియల్ అన్నారు. ఇక్కడ 4 కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అన్నిట్లోనూ ఇంకా బెస్ట్ ఆన్సర్ ఏంటి అన్నది మనం చూస్ చేసుకోవాలి. అందువల్ల ఆన్సర్ మనకి బి అయింది. ఇంకొక పారాగ్రాఫ్ చూద్దామా? 6th పారాగ్రాఫ్ చూద్దాం. ఇది చూద్దాం చూడండి, 7th పారాగ్రాఫ్ చూద్దాం. పారాగ్రాఫ్ 7, 6th క్వశ్చన్ అటు ఇటు కొద్దిగా డిస్ట్రిబ్యూట్ అయింది, 7th అయితే ఒకటే చోటు ఉంది. సరే, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చదవండి. మెయిన్ ఐడియా ఏంటి? ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా అంటే సెంట్రల్ థీమ్ అని కూడా అనొచ్చా దాన్నే? సరే, ప్యాసేజ్ చదువుదాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ లెసన్ నేర్పించాల్సింది ఏంటి? మనం అర్థం చేసుకునే వయసుకు వస్తే నేర్పించాల్సింది ఏంటి? కంప్లీట్గా వర్క్ నుంచి వర్క్ యొక్క ఆబ్లిగేషన్ లేకుండా ఉండడం అనేటటువంటిది అన్నాచురల్, ఇల్లీగల్గా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే మనం మన యొక్క ఆ బాధ్యత నుంచి ఎస్కేప్ అవుతే అది వేరే వాళ్ళ మీద పడుతుంది. ఆ బర్డెన్ ఆఫ్ వర్క్ అనేది వేరే వాళ్ళ మీద మనం వేస్తున్నట్టు మన నేచర్ అనేటటువంటిది, మనం వర్క్ చేయకపోతే పెరిష్ అవుతాం, ఉండం ఈ భూమి మీద. ఆ విధంగా డిజైన్ చేయబడింది, దాని నుంచి ఎస్కేప్ అనేటటువంటిది లేదు. దీన్ని మనం సెటిల్ చేసుకోవాలి. ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఎన్ని గంటలు లీజర్ ఉండాలి అన్నది మనం డిసైడ్ చేయొచ్చు. బట్ అందరూ వర్క్ చేయాలన్న విషయం మనకు నేర్పించాలి అన్నారు పారాగ్రాఫ్, అది చెప్పింది. సరే, మెయిన్ ఐడియా అన్నారు. సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ చదివి మనం అప్పుడు డిసైడ్ చేద్దాం. అందరికీ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు వర్క్, అందరూ వర్క్ చేయాలంటున్నారు. బ్యాలెన్స్ అనేటటువంటిది వర్క్కి లీజర్కి ఉండాలి అంటున్నారు. వర్కింగ్ అనేది టైరని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అంటున్నారు. హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఎసెన్షియల్ అంటున్నారు. దీని నుంచి మనం ఏం చెప్పచ్చండి? మెయిన్ ఐడియా ఏంటి? ఇదిగో, హ్యూమన్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉండాలి. అదేనా మన యొక్క దీంట్లో చెప్తున్న మెయిన్ ఐడియా? మనకంటూ వర్క్ అసలు ఏంటి, ఎందుకు చేయాలి, ఎంత చేయాలి, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఈ 4 ఇది బెటర్గా ఉందా, మెయిన్ థీమ్ ఏంటి అని అడిగిన దానికి. సో అందువల్ల ఆన్సర్ డి అంటాం. ఈ విధంగా మనము ఒక్కొక్క ప్యాసేజ్ని, ఒక్కొక్క పారాగ్రాఫ్ని చదువుకుంటూ దాంట్లో ఏ కీవర్డ్స్ అడిగారు, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇలా అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాలండి. రైట్? పారాగ్రాఫ్స్ అనేటటువంటివి రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేటటువంటివి చదివేటప్పుడు జాగ్రత్తగా ఇందాక మనం అనుకున్న 5 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని చదువుతూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఇవి మనము ఇప్పుడు 2017 చేస్తున్నాం కదా, 2017 అంటే ఇంకా మనము 2016 నుంచి 2011 వరకు చేయాలి. 2013 కానీ 11 కానీ అంతవరకు చేద్దాము. చేశాక రీడింగ్ కాంప్రిహెన్షన్, ఆ తర్వాత మనం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, వాటి మీద కూడా వీడియో సెషన్స్ ఉంటాయి. వాటిలోంచి కూడా ఒక 5-6 క్వశ్చన్స్ తీసుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ముందు పెట్టుకొని అర్థం చేసుకుందాం. సరేనా, ఇది వాల్టి సెషన్. దీనికి సంబంధించి పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మిగిలినవన్నీ ప్రాక్టీస్ చేయండి. మనము ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయలేం, మనకి టైం అనేది దానికి సరిపోదు కాబట్టి. సో ఒక 5, 6, 7, 8, 7 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసాం కదా, మిగిలిన మీరు కూర్చొని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఎంతవరకు కరెక్ట్ వస్తున్నాయి ఏంటి అని చూసుకోవాలి. ఎలాగో మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కాబట్టి కొంత ఎక్కువ టైమే ఉంటుంది. వీక్లీ ఒక రోజు లేదా డైలీ ఒక 40 మినిట్స్, 1 అవర్ అలా పెట్టుకొని కొన్ని కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.